హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఫుడ్ యాత్ర ఆన్ ఎక్స్ప్రెస్ టీవీ. వారం వారం రకరకాల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ దొరికే డిఫరెంట్ వెరైటీస్ మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఈ వారం కూడా ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రకరకాల ప్రాంతాల్లో దొరికే ఫుడ్స్ ఈ ఒక్క లొకేషన్లోనే దొరుకుతూ ఉంటాయి, అండ్ దట్ ఈస్ ప్యూర్లీ వెజిటేరియన్. రైట్ నౌ ఇట్లాంటి ఫుడ్స్ అన్ని మనం టేస్ట్ చేయడానికి బంజారా హిల్స్లో ఉన్న బిగ్నర్ వాళ్ళకి వచ్చేసాం. ఇక్కడుండే స్పెషాలిటీ ఏంటో తెలుసా, కరెక్ట్గా 12 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వేల వరకు ఇక్కడ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. చాట్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, బెంగాలీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. లెట్స్ గో అండ్ టేస్ట్ ఆల్ దోస్ వెరైటీస్. కమ్ ఆన్. సో రియలీ వెరీ ఎక్సైటింగ్. నిజంగా నాకు అనిపిస్తుందంటే లైక్ యూనో వీళ్ళ ప్రజెంటేషన్ స్టైల్ వల్లే వీళ్ళకి ఇంత పాపులారిటీ వచ్చిందా అనే ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు బికాస్ ఆఫ్ ద ప్రజెంటేషన్ స్టైల్. నిజంగా ఎక్కడ చూసినా ఎంత క్లాసిక్ ప్రజెంటేషన్ చూసేసి చూడండి, ప్రజెంటేషనే ఇలా ఉంటే మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో లెట్స్ గో అండ్ టేస్ట్ ఇట్. బట్ దీనికి ఒక హిస్టరీ ఉందని చెప్పాను కదా. హిస్టరీ ఏంటంటే ఆల్మోస్ట్ 60 to 70 ఇయర్స్ ఆ మధ్య గ్యాప్లో, ఆల్మోస్ట్ 1955 ఆ టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు రాజస్థాన్ నుంచి బయలుదేరి వాళ్ళకుండే రెసిపీస్, వాళ్ళ దగ్గర ఉండే స్వీట్ వెరైటీస్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి స్టార్ట్ చేసిందే బికనీర్ వాలా. లంచ్, డిన్నర్, బఫే ఇట్లాంటివన్నీ మనకి స్పెషల్గా ప్రజెంట్ చేయడానికి రైట్ నౌ బికనీర్ వాలా రెడీగా ఉంది. చూస్తుంటే లైక్ మౌత్ వాటరింగ్ ఫుడ్ అంటారు కదా, దిస్ ఈస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. నిజంగా చూడగానే నోట్ల నుంచి వాటర్ లా వచ్చేస్తున్నాయి. అనేబుల్ టు రెసిస్ట్, కానీ ఏం చేస్తాం, ఫస్ట్ చూడగానే అన్ని తినేలనిపించేస్తుంది, కానీ అడిగి వాట్ ఈస్ ద డీటెయిల్, దీని గురించి అంత డిస్క్రిప్షన్ తెలుసుకుని అప్పుడు తిందాం. సో టెల్ మీ అబౌట్ దిస్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఇంగ్రీడియంట్ దట్ ఏ జో చీజ్ కిస్ చేసే ది హ్యావ్ బెంగాలీ స్వీట్స్ ది హ్యావ్ చైనా. Okay. Chena item, this is also Malai. Okay. And base of Chena and topping of different items. Okay. I have Malai. చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, అండ్ పేర్లు కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మలాయి చమ్చమ్ అని, అండ్ అంజలి భాగ్ ఓకే, మలాయి చంద్రగుల్ల, ఇట్లాంటి వెరైటీ పేర్లతో పాటు టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయేమో. నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించేసి దిస్ మలాయి చమ్చమ్. అసలు ఫస్ట్ దాని సంగతి ఏంటో చూసి దెన్ విల్ గో హెడ్ వాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. ఈ మలాయి చమ్చమ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూసారా ఈ క్యాయ్, వాట్ ఈస్ దిస్ లీఫ్? బనానా లీఫ్. ఎవ్రీ ఐటమ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. లెట్స్ గో అండ్ టేస్ట్ దిస్. చంపేసింది భయ్, నిజంగా రియలీ వెరీ గుడ్. బేస్ ఆఫ్ చైనా అండ్ మలాయి అంటే ఏంటా అనుకున్నాను, రియలీ వెరీ గుడ్. స్వీట్స్ మాత్రం నిజంగా చాలా చాలా బాగున్నాయి. మలాయి చమ్చం టేస్ట్ మాత్రం యమ్ నిజంగా చాలా బాగుంది. వాట్ ఈస్ దిస్? కేసర్ అంగూరిపేట హిస్టీసే బంతాయా? పాప్కిన్ ఓకే, లెట్స్ గో అండ్ టేస్ట్ దిస్. ఇస్మే ఏ కలర్ కే వచ్చి ఫుడ్ కలర్ రాలిదయ్యా? కేసర్ సాఫ్రాన్ ఓకే, తెలుసుగా కుంకుమ పువ్వు అంటే బేసిక్గా టేస్ట్ కోసం కుంకుమ పువ్వు ఎట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. లెట్స్ గో అండ్ టేస్ట్ దిస్. అదే మెత్త మెత్తగా ఉంటుంది అనుకున్నాను, కానీ క్రిస్పీగా స్వీట్ కాంబినేషన్లో ఉంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. వన్ ఎయిట్ వన్. మీరు ఎప్పుడైనా తిన్నారనుకుంటే బెగ్నీర్ వాళ్ళకి వస్తుందండి. ఇక్కడ స్వీట్స్తో పాటు హాట్ ఐటమ్స్ కూడా చాలా చాలా ఫేమస్. ఇక్కడ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది చిట్టి చిట్టి సమోసాలు, చిన్ని చిన్ని కచోరీలు. ఏ జోబి హాట్ ఐటమ్స్ అయినా ఇస్ మీ సబ్సే బడి ఆర్ బెస్ట్ క్యాక్. డ్రై ఫ్రూట్ మిక్స్చర్. సో లెట్స్ గో అండ్ ఈట్ దిస్. ఇస్మే సాల్ట్స్ కుచ్ డిఫరెన్స్ దిక్ రహా హై? మసాలా
మసాలా అండ్ సాల్ట్ మిక్స్చర్ కాంబినేషన్లో డ్రై ఫ్రూట్స్ అండ కాజు బాదం పిస్తా అండ్ పొటాటో పొటాటో కూడా డ్రై ఫ్రూట్ అయి ఉంటే ఇంకా చాలా బాగుండేది కదా. సూపర్ చూడడానికి చాలా చాలా సూపర్గా ఉన్నాయి కదా. వీళ్ళు మన గురించి తెలియక పాపం ఇట్లాంటి చిన్న చిన్న పుల్లలన్నీ పెట్టారు, మనకు వాటితో పని లేదు కదా డైరెక్ట్. చాలా బాగుంది, వెరీ నైస్ గులాబ్ జామ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజెంటేషన్ స్టైల్ గురించి చెప్పాను కదా, ఆల్ దీస్ వెరైటీస్ ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా, కంగ్రాచులేట్ చేయాలనుకున్నా, ఎట్లాంటివన్నీ గిఫ్ట్స్ అయితే ఇచ్చినాం అనుకోండి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, యూజువల్లీ నార్త్ ఇండియాలో ఏంటంటే స్వీట్స్ని గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారు, అండ్ దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ బికనీర్ వాల. ఇయర్లీ ట్వైస్ మాత్రం ఇట్లాంటి స్టాల్స్ అని స్పెషల్గా వెళ్ళి ఇక్కడ పెడుతూ ఉంటారు. వన్ ఇస్ ఫర్ హోలీ అండ్ అదర్ వన్ ఇస్ ఫర్ రక్షాబంధన్. రక్షాబంధన్ టైంలోను హోలీ టైంలోను మాత్రం వీళ్ళు స్టాల్స్ పెట్టి దెల్ ప్రమోట్ దేర్ ఇంటిగ్రిటీ. సో ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే నిజంగా వచ్చేవాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అండ్ దెల్ ఫైండ్ రియలీ కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. రెగ్యులర్గా ఉండే అవుట్లెట్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ప్రజెంటేషన్తో పాటుగా టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి కాబట్టి దెల్ ఫీల్ దాట్. అండ్ నేను ఇంకా చెప్పాను కదా గిఫ్ట్ బాక్సులు అవి ఇవి అని చెప్పేసి, యూ కెన్ సీ దిస్, చూసారు కదా ఈ ప్రజెంటేషన్ నిజంగా చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది. ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే కనుక లోపల ఏముందన్నది సెకండరీ, బట్ ఎక్స్టర్నల్గా చూసినప్పుడు అంత రిచ్గా అనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ దిస్ లోపలన్నీ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి ఒక పర్టికులర్ ప్యాకేజెస్లో ఇస్తే కనుక దట్ ఈస్ లైక్ వెరీ గుడ్ సింబల్ ఫర్ లవ్. అంటే మీరంటే మాకు చాలా స్పెషల్ అని చెప్పడానికి ఒక కైండ్ ఆఫ్ కన్వేయింగ్ వే అనమాట. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి, రియలీ వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇప్పటిదాకా బికనేర్ వాళ్ళలో మనం చూసింది జస్ట్ ఓన్లీ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఆ సినిమా చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఫుడ్ యాత్ర.